అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే సార్. నమస్తే విజయ్ సార్. చాలా కాలం తర్వాత మోదీ గారి పట్ల, చంద్రబాబు గారు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన దాని పట్ల కమ్యూనిస్టులు కాస్త కన్నెర్రా చేసినట్టుగా కనిపిస్తోంది సార్. మనం అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండటం అనేటువంటి వాదనను వారు తెరమీద తీసుకొచ్చారు. కానీ వైసీపీ మాత్రం కమ్యూనిస్టుల మీద కాస్త వ్యతిరేకంగానే ఉంది సార్. సార్, ఈ టోటల్ ఎపిసోడ్ని చూస్తే దానిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు చంద్రబాబు నాయుడు యూటర్న్ దాని గురించి మనం మొన్న మాట్లాడాం. అవును సార్. వాస్తవంగా ఆయన అలా చెప్పడానికి ఆధారం ఏంటి? రెండోది, గతంలో ఒకటికి ఇది మూడోసారో నాలుగోసారో బీజేపీకి దగ్గర కావటం, మళ్ళీ దూరం కావటం, ఇప్పటికి వచ్చేసరికి హరేం దాసోహం అన్నట్టుగా నేను ఎప్పుడూ మోడీని బలపరుస్తూనే ఉన్నాను, ఎప్పుడూ ఆయన విధానాలను అనుసరిస్తూ ఆమోదిస్తూ ఉన్నాను. అప్పుడు ధర్మయుద్ధం అది చేసింది కూడా ప్రజలలో సెంటిమెంట్ని సంతృప్తిపరచడం కోసం నేను చేసాను తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చెప్పడం ఏ రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి కూడా, అందులో ఇంత సీనియర్ అయినటువంటి ఆయనకు ఇవేమి శోభనివ్వవు, సరైనవి కూడా కావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కానీ, పోలవరం పూర్తి కానీ, విశాఖ ఉక్కు కానీ, నిధులు కానీ, ఏ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి కూడా, అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మోదీ ప్రభుత్వం ప్రతికూలంగానే ఉంది. మరి అటువంటిప్పుడు ఈయనకి ఇంత జ్ఞానోదయం, ఇంత పశ్చాత్తాపం కలగడానికి కారణం ఏంటని. మూడోది, ధర్మయుద్ధం అంత తీవ్ర స్థాయిలో చేసి దానికి కట్టుబడకుండా ఎన్నికల్లో ఓడిపోగానే మొత్తం మానేసి అప్పటి నుంచి మోదీ వైపు చూస్తూ కూర్చోవటం, ఇవన్నీ కూడా గౌరవప్రదంగా లేవు. సరే, లాజిక్ లేదు, పొలిటికల్ రీజన్ లేదనేది నేను చేసిన విమర్శ. అయితే ఇక్కడ అందరి దృష్టిలోకి వచ్చిన వాళ్ళు కమ్యూనిస్టులు, వామపక్షాలు. ఎందుకంటే బీజేపీ మతతత్వ రాజకీయాలను, రాష్ట్రాల మీద వాళ్ళ పెత్తనం అనండి, లేకపోతే అమెరికాకు లోబడి పోవడం అనండి, అన్ని విషయాల్లో సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు, వామపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తాయి. ఎప్పుడు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు, కాంగ్రెస్ మా రాజకీయ శత్రువు, కమ్యూనిస్టులు మా సైద్ధాంతిక శత్రువులు అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ప్రత్యర్థులు, రైవల్స్. వాళ్ళ రియాక్షన్ కోసం చూసారు. ఇంకోటి మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ పార్టీ మా కొంతమంది, ముఖ్యంగా కొంతమంది నాయకులు లేకపోతే కొంచెం దూకుడుగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు వీళ్ళు చంద్రబాబును బలపరుస్తుంటారు ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళు అప్పుడు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఒక ఉద్యోగుల సమస్య మీదో, ఒక రైతుల సమస్య మీదో, కౌలు రైతుల గురించో ఇంకోటి మాట్లాడితే, లేదా అమరావతి సంక్షోభం ముగించాలని చెప్తే, అవన్నీ చంద్రబాబుకు మద్దతు అనుకోవటం ఒక పెద్ద పొరపాటు. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అందులో ఉన్న ఉద్యమాలకు కాస్త పేరు పొందినటువంటి కమ్యూనిస్టులు ఎప్పుడు ఉద్యమాలు, ప్రజల సమస్యలు, ఓపీఎస్ అనండి లేకపోతే జీతభత్యాలని, వీటి మీద ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు పోరాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నిజానికి అలాంటి విషయాలు, సమస్యల మీద పోరాడుతుంది. ఏముంది, వైసీపీకి వాళ్ళకు మధ్యలో రాజకీయ వైరం ఒకరినొకరు అనుకోవటం తప్ప ఇంకోటి కాదు. కానీ ఇక్కడ కీలకంగా వచ్చింది ఏంటంటే, ఈ చంద్రబాబు ఇలా అనగానే వీళ్ళు ఏం చేస్తారో చూడాలని కొంతమంది మాట్లాడారు. ఆ రోజే విశాఖ గన్నవరంలో, తర్వాత విశాఖపట్నంలో అక్కడ జరిగిన సభల్లో ఓకే సార్, సిపిఎం నాయకులు రాఘవులు, నారాయణ ఇద్దరు చాలా గట్టిగా చెప్పారు, అసలు ఇంత అవకాశవాదం ఏంటి, ఏం చేశారని మీరు మోదీని అంతగా బలపరుస్తున్నాను ఎప్పుడు అని మీరు చెప్తున్నారు, ఇచ్చారా మనకి ఏదైనా ప్రత్యేక హోదా, ఇచ్చారా ఏదైనా విషయంలో విధానం మార్చుకున్నారా, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారు. ఇంకోటి, మత రాజకీయాలు, మతతత్వ పరమైనటువంటి రెచ్చగొట్టడాలు ఇవి మీకు కనిపించడం లేదా? వీటి గురించి ఏమీ మాట్లాడకుండా ఎందుకు అంతగా తహతహలాడుతున్నారు? ఇంకా నారాయణ కూడా అని రాఘవులు అడిగారు. నారాయణ కూడా ఒక మాట అన్నాడు, ఎవరో మెడబట్టుకే గెంటితే చూడు పట్టుకు వెళ్ళాడని, అట్లా ఉంది ఈయన పరిస్థితి అని. సిగ్గు చేటు అనేది కూడా ఉభయలో వాడారు. సిగ్గు, మీకు సిగ్గు లేకపోతే మాకన్నా సిగ్గు ఉండాలి కదా, ఉంది మాకు, ఈ పద్ధతి ఏమాత్రం సరైనది కాదు, ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి రాష్ట్రానికి ఉపయోగపడేది చేయండి అనేది ఒకటి. రెండో అంశం ఏమంటే, మీరు ఇందాక అన్నది సార్, జగన్ విధానాలు బాగాలేవు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు బాగాలేవు, పోరాడదాం, పోరాడవచ్చు. కానీ జగన్ అనుసరిస్తున్న చాలా విధానాలు కేంద్రంలో ఉండి వాటిని రూపొందించి రాష్ట్రాల మీద రుద్దుతున్నటువంటివి, ఈయన కూడా వాటిని ఆమోదిస్తున్నాడు, ఓకే. కానీ అది నీటికి మీటర్లు పెట్టడం అయినా, కరెంటు డిస్కంలు అయినా, ఇవన్నీ కేంద్రం విధానాలు. ఈ విధానాలను రాష్ట్రంలో వ్యతిరేకిస్తూ వాటిని రూపొందించిన మోదీ ప్రభుత్వాన్ని ఏమి అనకపోవడం ఏంటి, ఆయన విధానం ఏమో నచ్చి, అంటే తయారైన దగ్గరేమో మీకు నచ్చుతుంది, అమలు చేసే దగ్గర మీకు నచ్చకపోవడం అనేది ఇది ఎలా పోసుకుతుంది సార్? సో ఇది పరస్పర విరుద్ధంగాను ఒక విధంగా దివాళకోర్తనంగా ఉంది. సిగ్గుచేటు ఇది.
అంత రాష్ట్రాన్ని ఇంత కేర్లెస్గా నిర్లక్ష్యంగా బీజేపీ చూస్తుంటే, పైగా మత రాజకీయాలు కూడా రాష్ట్రంలో ఎలా జరిగాయో మనం చూసాం. కాబట్టి ఇది చాలా దారుణం, దీన్ని ఏమాత్రం మేము ఆమోదించలేమని. అయితే కొంతమందిలో రామకృష్ణ ఐ మీన్ నారాయణ రాఘవులు అన్నప్పటికీ రామకృష్ణ ఇంకా అనలేదని ఈయన రాష్ట్ర కార్యదర్శిగా ఎక్కువగా చంద్రబాబుతో చురుగ్గా కనిపిస్తారని. కానీ నేను ఈరోజు విశాలాంధ్ర చూశాను, రామకృష్ణ కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడం సరైనది కాదు, ఈ విధానాలను వాటిని పూర్తిగా వ్యతిరేకించాల్సిన విధానాలు, రాష్ట్రానికి హాని చేసినవి, మనం ఇక్కడ వ్యతిరేకించేవన్నీ నిజానికి మోదీ విధానాలు అని ఆయన చాలా ఆయన కూడా గట్టిగా చెప్పాడు. అందువల్ల ప్రతిక్రియ ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ వైసీపీకి కొంచెం ఇరకాటం, నిజానికి వాళ్ళు అటు ఇటు కూడా వాళ్ళకు అక్కడ సంబంధం ఉంది, వాళ్ళకి సమస్య ఉంది. ఓకే, సో వాళ్ళు చంద్రబాబు అవకాశవాదం ఈయన ఎప్పుడు ఏడు దాటి తెవ తగలేస్తూ ఉంటారు, లేకపోతే ఇట్లా జరిగింది ఇప్పుడు కూడా. అందుకని ఇప్పుడు బీజేపీ స్పందన ఎలా ఉంటుందని కూడా చాలామంది చూస్తున్నారు. కాబట్టి ఆయన కూడా విమర్శించారు, రామకృష్ణ కూడా, అంటే రికార్డ్ కోసం వీళ్ళందరూ దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఈ దశలో నిజంగా సాక్షిలో కానీ ఇంకో దాంట్లో కానీ కమ్యూనిస్టులు అనాల్సిన అవసరం ఇందులో ఏం లేదు. వాస్తవానికి వాళ్ళు ఈ పద్ధతి బాగాలేదని గట్టిగా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే రాఘవులు విద్యుత్ శక్తి ఉద్యమానికి అప్పుడు ఆయన ప్రధాన పాత్ర వహించడం ఈ 2000 సంవత్సరంలో, చంద్రబాబు విజన్ 2020 ఇవన్నీ చాలా మూత మోగుతున్న రోజుల్లో కూడా అవి సరికాదు అని చెప్పటం, ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి చంద్రబాబు నా విజన్ 2020 దాని గురించి అర్థం చేసుకోలేకపోయారు అన్నట్టు చెప్పటం, దాన్ని తిరస్కరించారు కదా ప్రజలు ఇన్నిసార్లు అని ఆయన కూడా మాట్లాడారు. అంటే 2004, 2009, 2019 3 సార్లు ప్రజలు ఆ విధానాలను తిరస్కరించారు. అటువంటిప్పుడు ఇంకా అవే ప్రజలే తప్పు, ఆ విధానాలే సరైనవి అన్నట్టుగా ఉండటం సరికాదు అనే మాట కూడా ఆయన గట్టిగా చెప్పారు. అందుకని నేను అనుకోవటం వామపక్షాలు చంద్రబాబు నాయుడు బీజేపీని బలపరిచే లేకపోతే మోసే ఈ వైఖరిని అవి ఆమోదించడం అనే ప్రసక్తే ఉండదు అసలు. అయితే ఒకటి కదా, మీరు విధానాలు సవరించుకోండి, ఈ పద్ధతి సరికాదని ఎవరికైనా చెప్తారు. ఎందుకంటే వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇవి మూడు బీజేపీతో మంచిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ లౌకిక పార్టీలే, ఇవన్నీ కూడా మత రాజకీయాలతో వీటికి ఏం సంబంధం లేదు, ఈ లౌకిక పార్టీలే కాబట్టి ఒక ఈ విధానం మార్చుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ తెలుగుదేశం ముందుకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది స్పష్టంగా. అంటే బీజేపీకి ఏమన్నా ఎవరైనా బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారా, కొంచెం వాళ్ళని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నారా, అప్పుడు జనసేన పాత్ర ఏమవుతుంది, ఇలాంటి చర్చలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు వచ్చే అంశాలు, కానీ రాజకీయంగా సైద్ధాంతికంగా ఇప్పుడు తెలుగుదేశం చేసింది ఎంతమాత్రం సరైంది కాదు చంద్రబాబు మాటలు అని వాళ్ళు వాటిని నిర్ద్వందంగా ఖండిస్తున్నప్పుడు దీన్ని ఎందుకు తెలుగుదేశం కోణంలో చూడటము, ఇంకా ఏదో గతంలో ఒక మూడేదో ఉంది ఒక పార్టీకి వీళ్ళకని దాన్ని కొనసాగించడం, అది అంత వాస్తవికంగా నాకు కనబడదు. నిజం చెప్పాలంటే తమకు అవకాశం లేని ఒక పని వాళ్ళు చేస్తున్నందుకు సంతోషించాలి. బీజేపీని బలపరచొద్దు అని చెప్పలేరు వైసీపీ వాళ్ళు, చెప్పలేరు. ఆ మాట కమ్యూనిస్టులు చెప్పగలుగుతారు, చెప్తున్నారు, అది సానుకూలమైన విషయంగా తీసుకోవాలి కదా. వాస్తవంగా ఖచ్చితంగా చూడాలి మరి దీన్ని, భవిష్యత్తులో అయినా అధికార పార్టీ దాన్ని అర్థం చేసుకుంటుందో లేదో తెలీదు. ఇంకా మూడవది, బీజేపీ చంద్రబాబు ఓవర్ ట్యూర్స్కు ఆయన సంకేతాలకు స్పందిస్తుందా అన్న గ్యారంటీ కూడా ఏం లేదు. ఓకే సార్, ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్న పార్టీ ప్రతిపక్షంలో ఉంది, దాన్ని మళ్ళీ పైకి ఎందుకు లేవనివ్వాలి. వైసీపీ అధికారంలో ఉన్నా మాకు ఎలాగూ సానుకూలంగానే ఉన్నప్పుడు మేము తెలుగుదేశాన్ని బతికించడం మళ్ళీ ఎందుకు అనే ఒక ఆలోచన కూడా బీజేపీలో ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఏ రూపంలో వాళ్ళు ముందు సంకేతాలు ఇస్తారనేది ఒకటైతే, రెండో తెలుగుదేశం ప్రధానంగా కనపడకూడదని బీజేపీ వాళ్ళు మేమే చార్జ్ షీట్ పెడతామని వాళ్ళు అడాప్ట్ చేయటం కూడా మనం చూస్తున్నాం. అందుకని మల్లగుళ్ళల మధ్యలో కమ్యూనిస్టుల పాత వైఖరిని, వాళ్ళకి సీట్లు ఉండకపోవచ్చు, వాళ్ళు ఉద్యమాలు అయితే చేస్తారు ప్రజలతో ఉంటారు, ఈ గౌరవం నేను అనుకోవటం వైసీపీలో కూడా చాలామందికి ఉంది. కానీ కొంతమంది తెలుసో తెలియకో, చాలా తెలుసో తెలియక కాదు, వ్యూహాత్మకంగానో దాన్ని ఆమోదించలేకనో కులం ముద్ర కూడా చాలామంది వేసి మాట్లాడటం సోషల్ మీడియాలో, చాలామంది కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులు అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఓకే సార్, ఎందుకంటే వ్యవసాయ కార్మికులు, రైతులు, లేకపోతే కార్మికులు వీళ్ళందరి కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఇప్పటికి కూడా ఏ సమాజం వచ్చినా కమ్యూనిస్టులు కూడా పోరాడడం లేదంటారు, ఎన్నికలప్పుడు గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా. అవును సార్, ఈ వాస్తవాలు గుర్తిస్తే ఓకే నేను వర్గ పోరాటం చేస్తున్నాను అని జగన్ అంటుంటారు. ఇప్పుడు మీదేమో ప్రభుత్వం నుంచి మీరు ఏ వర్గ పోరాటం, వీళ్ళైతే అచ్చంగా ఆ వర్గాలతోనే ఉన్నారు కదా సార్. కాబట్టి వైసీపీ పెద్దలు
తెలుగుదేశంతోనే ఒక అసహనం రాజకీయాలు ఒకటైతే వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు రెండు పెద్ద పార్టీలు పాలక పార్టీలు. కమ్యూనిస్టుల మీద ఈ భాష ఉపయోగించడం పదే పదే వాళ్ళు చంద్రబాబుని నిశితంగా విమర్శిస్తుంటే కూడా ఈ కోణంలో బీజేపీ కోణంలో దాన్ని గుర్తించకపోగా ఇంకా దాన్ని ఏదో అపహాస్యం చేయాలని చూడటం వాస్తవికం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దీన్ని మరి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారో లేదో తెలియదు. రేపు పొద్దున ఏదైనా అవసరమైన రాష్ట్రంలో ఎవరు పరిపాలకులుగా ఉన్నా అధికారాలు ఈ శషభిషలు లేకుండా నలుగురు ప్రజలతో వచ్చి నినాదం ఇచ్చి నిలదీయగలిగిన శక్తి ఎవరికైనా ఉంటే కమ్యూనిస్టులకే ఉంటుంది సార్. దాన్ని గుర్తించడం చాలా అవసరం సార్. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇందాక మనం చర్చించాం, ఎన్టీ రామారావుని తగ్గించినప్పుడు కూడా తీసేసినప్పుడు సార్ 1984లో ఓకే సార్ ఎవరు ముందు వచ్చిందంటే కమ్యూనిస్టులు వచ్చారు, జ్యోతిబాసు మీరు వచ్చి బెంగాల్కి వచ్చి ఇక్కడ బస చేయండి అన్నారు, తర్వాత దగ్గరగా ఉందని కర్ణాటకకి వెళ్ళారు. కాబట్టి ఈ ప్రజాస్వామిక స్వభావాన్ని గుర్తించడం చాలా అవసరం, అలాగే లౌకిక స్వభావాన్ని. ఇప్పుడు మీరు చూడండి రామతీర్థం ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు సార్ ఎవరు కాస్త ప్రశాంతత కాపాడడానికి గట్టిగా నిలబడ్డారంటే వాళ్ళు మాత్రమే. తెలుగుదేశము జనసేన బీజేపీతో పోటీ పడి మరి ఆ రాజకీయాల వైపు కొట్టుకుపోయిన సంగతి మనం చూస్తాం. కాబట్టి లౌకిక ప్రజాస్వామ్య విలువలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు నిలబడి ఉంటారు, నిలబడతారనే ఒక వాస్తవాన్ని అయితే ఆమోదించాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.